ఏంట కలిసేది? ఒక ముక్క కలిస్తే చప్పుచ్చు కొట్టు. అసలు నక్కే లేకపోతే ముక్కెలా కలుస్తుంది? షో ఓ షోనా? నలభై. ఇదెంత? పది. పదా? నీదే? యాభై. యాభై? లైఫ్ ఏడుంది? నగరాలు చేస్తున్నావా? ఏ ఊరు నీది? ఈడ తప్పుడు కౌంట్ చేస్తే బట్టలు తీసి గెదుంటారు. నాకు ఇదేమన్నా కొత్త జోక్ చేసా? ఇంకోసారి ఏంటి డీలు? డీల్ షో కొట్టి మీ డబ్బు ఇచ్చేస్తా. ఏంటి మజాకు చేస్తున్నావా? పైసలుది ఏడున్నాయి? పైసలు మొత్తం తీసేసుకున్నారుగా. ఇదిగో నన్ను భయపెట్టకండి, నేను అస్సలు భయపడను. మన దగ్గర ఏముందని భయపడడానికి? వేలి గిల్తుంగరం, చేతికి వాచ్ లేదు, మెళ్ళో గొలసలేదు, ఏం చేస్తారు? కొడతారా? కొట్టండి 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 కొట్టండి. ఆడు ఎవరండి మీరు? భద్రణ మనిషి. భద్రణ మనిషి నాకు డబ్బు ఎందుకు ఇస్తున్నాడు? ఆడు. మీరు ఆడండి సార్, మనకు చెయ్యి తిరగదు. మరి డబ్బు మళ్ళీ చూసుకుందాంలే. ఆడి పక్కనే బార్ ఉంది, గాడికి వచ్చి వస్తాను సార్. నల్ల మబ్బులు వచ్చిన తర్వాత. నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా? వర్షం వచ్చే ముందు. నీ అబ్బా మరి లేకపోతే ఏంట్రా? పెట్రోల్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను, కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను? నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేదు. ఏం చెప్తా? ఏం చెప్తా? సాయంత్రం టీవీలో 7 గంటలకి ఏమొస్తుంది? జీవన రోగాలని సీరియల్ వస్తుంది. దాని తర్వాత తలనొప్పి వస్తుంది. దాని తర్వాత వార్తలు వస్తాయి. దాని తర్వాత వాతావరణ సూచన వస్తుంది. అదేమో చెప్తారు? గాలికి అన్నారు. రే అడి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు. 9848032919 ఇది నా సెల్ నంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడు తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారి ఇచ్చిన రిపోర్ట్ చదువుతుంటారే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయరు కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే క్యాచ్. సార్ సార్ కుంప మునిగింది, మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో చూపుడు వేలు. వర్షం రాదు. సార్ మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ గాలి గన్నారావు స్పీకింగ్. గంద జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విడికి తెలిసిపోయిందా? నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగా 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది, నిర్భయంగా బట్టలు ఆడేసుకోవచ్చు, ఒడియాలు కూడా ఎండ పెట్టుకోవచ్చు. మరి చల్లని మీరు వేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా? వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పెట్టుకోవచ్చు. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఇప్పుడు నన్ను మోసం చేయదు. బాబు ఇన్ని విధ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి? ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం? ప్రేమ విత్తనమా? యా లవ్ సీడ్స్. ఫోన్ పెట్టా. ఒరే 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. అలాగే ఉంటది.